ఒక వివాదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు బాజీ అనే వ్యక్తి తలకు గాయమైంది. దానితో పాటు పుల్లారెడ్డి అనేటువంటి వ్యక్తికి బలమైన గాయం అవడంతో పాటుగా ఆయన కుట్లు వేసి గుంటూరు స్కానింగ్కి రిఫర్ చేశారు. ఇద్దరు వ్యక్తులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఈ వివాదానికి కారణం ఏమిటి, ఎందుకు వివాదం జరిగింది అనే దాని మీద నేను విచారించగా నాకొచ్చిన సమాచారం మేరకు నేను చెప్పే మాటలు ఇవి. ఒక వృద్ధుడు, 85 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి, పరిమి పెదబూసి అనే వ్యక్తి, కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తి, కమ్మవారు. ఆయనకి ఇంటికాడ నుంచి ఓటు వేసే సదుపాయం కల్పించారు కొత్తగా. ఎవరైతే పోలింగ్ బూత్కు రాలేరో వారికి ఇంటికాడ నుంచి ఓటు వేసేటటువంటి ఒక కొత్త విధానాన్ని ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టింది. దాని ప్రకారం ఇవాళ ఆయన ఓటు వేస్తున్నాడు. ఆయన ఓటు వేసే సందర్భంలో నాకున్న సమాచారం ప్రకారం ఆయన చెప్పింది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నాకు పథకాలు ఇస్తున్నాడు, నాకు వృద్ధాప్య పెన్షన్ కూడా ఇస్తున్నాడు, కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తాను అని ఆయన అన్నాడు. నువ్వు ఆయనకి ఎలా ఓటు వేస్తావు, మనవాడి అయ్యుండి అనేటువంటి వ్యక్తులు కొంతమంది బయలుదేరి ఆయన ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. అప్పుడు మాకు సంబంధించినటువంటి మా గ్రామంలో పెద్దలు, సైదా గారు కానీ, అంటే సర్పంచ్గా ఉన్న సైదా కానీ, పుల్లారెడ్డి గారు కానీ, అక్కడ ఉన్నటువంటి పెద్దలు వెళ్ళి అదేంటో ఆయన ఇష్టం ఆయన వేసుకుంటాడు, మీరు అడ్డం రావడానికి వీల్లేదు అనేటువంటి మాట మాట్లాడారు. అది ప్రధానమైనటువంటి అంశం. దాని మీద పరస్పర ఘర్షణ పెరగటం, వాళ్ళు పుల్లారెడ్డి గారిని ఒక కర్ర పెట్టి తలకాయ పగలగొట్టడం, ఆ తర్వాత పరస్పరం రాళ్ళు రుబ్బుకోవటం జరిగింది. మా వైపున ఇద్దరు గాయాలు తగిలాయి, వాళ్ళకు కూడా కొంతమంది గాయాలు తగిలాయి అనేది కూడా నాకు తెలిసింది. ఇది వాస్తవమైనటువంటి అంశం. నేను ఎంక్వైరీ చేయగా ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఒక వ్యక్తి, వృద్ధుడు, ఏ కులానికైనా, జగన్మోహన్ రెడ్డి నాకు ఇంటికొచ్చి వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో ఆ వృద్ధుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి ప్రయత్నం చేస్తే, నువ్వు మావాడి అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే ఎలాగు అనేటువంటి వివాదం పెట్టుకోవటం అనేది ధర్మమేనా, ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నాం. నాకు తెలుసు ఈ నియోజకవర్గంలో లేదు రాష్ట్రంలో ఏ కులమైనా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పెన్షన్ తీసుకుంటున్న ప్రతి వారు కులాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డికే ఓటు వేయాలని భావనతో ఉన్నారనేది జగమెరిగిన సత్యం. ఇది అందరికీ అర్థమవుతున్నటువంటి అంశం. ఇది మా కులం వాడి వై జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తావా, నా వర్గం వాడి వై జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తావా అనేటువంటి భావన చాలా ప్రమాదకరమైనటువంటి అంశమని మనవి చేస్తున్నా. ఇవాళ మాదల్లో జరిగినటువంటి ఈ వివాదం ప్రధానంగా ఇదే కారణం. దీనికి తెలుగుదేశం మూల్యం చెల్లించక తప్పదని కూడా నేను మనవి చేస్తున్నా. తప్పనిసరిగా వివాదాలు ఎలా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో గెలవబోతుందని కూడా మనవి చేస్తున్నా. గెలవబోతుందనే అంశం కూడా వారికి తెలుసు. నేను మరొకసారి ఈ సందర్భంగా, సమంజసం కాదో నాకు తెలియదు కానీ, మళ్ళీ రీట్రేట్ చేస్తున్నా, నేను ఈ నియోజకవర్గం, నేను 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి నియోజకవర్గం, 2 సార్లు పోటీ చేసి ఒకసారి ఓటమి పాలై 2వసారి నిలబడితే 20,876 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించారు. 5 సంవత్సరాలు తగాదాలు లేవు. తగాదాలు, రాళ్ళు రువుకోటాలు ఎక్కడ ప్రోత్సహించరా. నేను ఎవరిని దౌర్జన్యాలు చేయమని కోరరా, ఎక్కడా కూడా దౌర్జన్యాలను ప్రోత్సహించరా. నా వాళ్ళు దౌర్జన్యం చేసినా ఇది తప్పని ఖండించినటువంటి శాసనసభ్యుడిని నేను, మంత్రి నేను. అలాంటి నియోజకవర్గంలో కొత్త శక్తులు వచ్చి ఇవాళ తగాదాలు పెట్టే పరిస్థితి చేస్తున్నారు. నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో తెలుసు కాబట్టి ప్రజలకు, నేను 5 సంవత్సరాలు పరిపాలన ఈ ఎన్నిక రిఫరెండం అని భావిస్తున్నా. నిజంగా నేను చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో గెలుపు కాదు నాకు కావాల్సింది. 20,876 ఓట్ల కన్నా ఒక్క ఓటైనా ఎక్కువ వస్తేనే నాది గెలుపు, లేకపోతే నా నైతిక ఓటమి అని మనవి చేస్తున్నా. కాబట్టి మాదల్లో జరిగినటువంటి సంఘటన మీద అధికారులు తక్షణం చర్య తీసుకోవాలి. మాదల్లోనే కాదు, అనేక గ్రామాల్లో వివాదాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు, దౌర్జన్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతా నా పక్షాన ఉన్నవాళ్ళు పేదవర్గీయులు, ధనికులు కాదు, అంత కక్ష పెట్టుకుని చేస్తున్నారు, రెవడీజన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ కూడా దీని మీద నేను రిపోర్ట్ చేస్తాను. చాలా గ్రామాల్లో తగాదాలు పెట్టాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. తగాదాలు పెట్టి, కొట్లాటలు పెట్టి,
బూతుల దగ్గర ఘర్షణలు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకువెళ్తానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మా పొలారెడ్డి గారికి మరి స్కానింగ్ తీసుకురావడానికి పంపించాం. ఆయనకి బలమైన గాయం తగిలింది, అది ఏమన్నా నరాలకు దెబ్బతిందేమో అనేది దాని మీద టెస్ట్ జరుగుతుంది. అలా జరగకూడదని, ఆయనకి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే బాజీ అనే వ్యక్తి కూడా ఇక్కడ కర్ర దెబ్బ మరి రాడ్ దెబ్బ నాకు తెలియదు కానీ చాలా బలమైన దెబ్బ తగిలి కుట్లు పడ్డాయి, దాన్ని కూడా డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు తొందరగా కోలుకోవాలని మనవి చేస్తున్నా. అవతల వాళ్ళు కూడా ఎవరైనా దెబ్బలు తగిలితే రాళ్ళ రూడ్లో ఈ ఘర్షణలో అటు గారు ఇటు నాకు తెలియదు, వాళ్ళు కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తిని తప్ప నా గ్రామాల్లో తగాదాలు ఉండాలనేటువంటి స్వభావం కలిగిన వాడిని కాదని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను.